हाय स्टूडेंट्स वेलकम टू भास्कर बायोलॉजी वीडियो मॉलिक्युलर बेस ऑफ इनहेरिटेंस चैप्टर एनसीएआरटी टेक्स्ट बुक 9th लो एक्सप्लेन चेयर जरूरत दिन संबंधी कोई टॉपिक्स ऑलरेडी मैं अपलोड सो दिन कंटिन्यू टॉपिक चूँकि वीडियो मैं डिस्कस ट्रांसक्रिप्शन यूनिट एंड द जीन सो ट्रांसक्रिप्शन यूनिट द जीन चूँ जीन इज डिफाइंड एज द फंक्शनल यूनिट ऑफ इनहेरिटेंस सो अटे ఏవైతే పేరెంట్స్ తాలూకా క్యారెక్టర్స్ ఏవైతున్నాయో ఆ క్యారెక్టర్స్ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ రావడానికి కారణం ఏంటంటే జీన్ కాబట్టి ఈ జీన్ ఏం చేస్తుందంటే ఇది ఫంక్షనల్ యూనిట్ డిఫైన్డ్ యాజ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే క్యారెక్టర్స్ అన్ని కూడా నెక్స్ట్ జనరేషన్స్ కి రావడానికి కారణం ఏంటంటే ఈ జీన్ వల్లే జరుగుతుందని చెప్తున్నారు త్రూ దెర్ ఈజ్ నో అబిగ్యూటీ దట్ ద జీన్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద డిఎన్ఏ అయితే జీన్ ఎక్కడ ఉంటుంది జీన్ ఎక్కడ ఉంటుంది జీన్ ఆర్ లొకేటెడ్ ఇక్కడ క్లియర్ గా చూడండి जीन आर लोकेटेड ऑन द डीएनए सो अच्छे डीएनए पैने जीन अनेट ईज ए डिफिकल्ट टू लिटरली डिफाइन ए जीन इन द टर्म ऑफ डीएनए सीक्वेंस सो डीएनए सीक्वेंस आ डीएनए सीक्वेंसेस बेस जीन अनेट द डीएनए सीक्वेंसेस कोडिंग फॉर टीआरएनए आरआरएनए मॉलिक्यूल्स आल्सो डिफाइन जीन अंटे ओक जीन अनेदी क्यारेक्टर्स टीआरएनए आरआरएनए सो ई रेंडिटिनी कूडा कोड चेस्ते डीएनए सीक्वेंस अनेवी టిఆర్ఎన్ఏ ని ఆర్ఎన్ఏ కూడా కోడ్ చేయగలదు దాన్ని కూడా మనం అంటే జీన్ అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి హౌఎవర్ బై డిఫైనింగ్ ఎ సిస్ట్రోన్ యాజ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ కోడింగ్ ఫర్ పాలీపెప్టైడ్ ద స్ట్రక్చరల్ జీన్ నే ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ కుడ్ బి సెడ్ యాజ్ చూడండి మోనోసిస్ట్రోనిక్ ఆర్ పాలీసిస్ట్రోనిక్ ఇక్కడ మన సిస్ట్రోన్ ఇవ్వడం జరిగింది సిస్ట్రోన్ అంటే ఏంటంటే హౌఎవర్ డిఫైన్ ఎ సిస్ట్రోన్ యాజ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ డిఎ అంటే సిస్ట్రోన్ ఏంటంటే ఒక డిఎన్ఏ లో చిన్న సెగ్మెంట్ చిన్న పీస్ తీస్తే అది కోడ్ చేయాలి దేని కోడ్ చేయాలి పాలీపెప్టైడ్ ని కోడ్ చేయాలి ఇలా పాలీపెప్టైడ్ ని కోడ్ చేసేటటువంటి ఆ డిఎన్ఏ సెగ్మెంట్ ని మనం అంటే సిస్ట్రోన్ అంటాం ఇలా సిస్ట్రోన్ మనం ఏమవుతుందంటే రెండు రకాలు ఉన్నాయి సార్ మోనోసిస్ట్రోనిక్ ఒకటి పాలీసిస్ట్రోనిక్ ఒకటి సో మోనోసిస్ట్రోనిక్ ఎందులో కనిపిస్తుంది అంటే యూకారియోట్స్ లో కనిపిస్తుంది పాలీసిస్ట్రోనిక్ ఏమంటే మోస్ట్ ఇన్ బ్యాక్టీరియల్ ప్రోకారియోట్స్ సో వీటిలో మనకి పాలీసిస్ట్రోనిక్ కనిపిస్తుంది మాక్సిమం ఇన్ యూకారియోట్స్ ద మోనోసిస్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ జీన్ హావ్ So interrupted codes sequence the gene is eukaryotes are split. So manakene manaki interrupted coding sequence aithe untayi ante manaki endante edo for example oka protein synthesis jarigetappudu oka amino acids ni code cheyali. Aa sequence lo amino acid ni code chesetattu vaatto paatu additional ga etuvanti ante etuvanti message lu entante etuvanti amino acid ni indicate cheyalanatuvanti codes kuda konni untayi aa sequence kuda untayi avu compulsory eukaryote lo split avvali. Avu compulsory ga avutundi remove ayipovali. So then the coding sequence are expressed. Sequences are defined as exons. ఏవైతే కోడింగ్ సీక్వెన్స్ సీక్వెన్స్ లో ఉంటాయో ఆ ఉన్నటువంటి సీక్వెన్సెస్ మనం ఏమంటంటే ఎక్సాన్స్ అంటాం. ఎక్సాన్స్ ఆర్ సెట్ టు బి దోస్ సీక్వెన్సెస్ దట్ అపియర్ ఇన్ ఎ మెచ్యూర్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఆర్ఎన్ఏ. అంటే ఆర్ఎన్ఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెసింగ్ జరుగుతుంది అంటే మెచ్యూర్డ్ ఆర్ఎన్ఏ కి కన్వర్ట్ అవుతుంది. అంటే ఆర్ఎన్ఏ మెచ్యూర్డ్ ఆర్ఎన్ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ లో ఒక ఆర్ఎన్ఏ అనేది ఎంఆర్ఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అయింది. ఈ ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయ్యి ట్రాన్స్క్రిప్షన్ జరిగిన వెంటనే నెక్స్ట్ ఇది మెచ్యూరిటీ స్టేజ్ కి రావడానికి కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో మనకి ఈ ఎంఆర్ఎన్ఏ పైన కోడింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి. కోడింగ్ సీక్వెన్సెస్ లో కొన్ని అవుతాయి కొన్ని ఎక్సాన్స్ కింద ఉంటాయి. ఎక్సాన్స్ అంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ ఏంటంటే ఒక ఎంఆర్ఎన్ఏ ఇండికేట్ చేస్తుంది దీని పక్కన ఇంకోటి దాని పక్కన ఇంకోటి దాని పక్కన ఇలా ఇలా వరుసగా ఉంటాయి. సో ఇది 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 ఏమవుతుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ అమైనో యాసిడ్ కానీ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఒక అమైనో యాసిడ్ ని కోడ్ చేస్తుంది ఇది ఒక అమైనో యాసిడ్ ని కోడ్ చేస్తుంది ఇది ఎటువంటి అమైనో యాసిడ్ ని కోడ్ చేయదు మళ్ళీ ఇది అమైనో యాసిడ్ ని కోడ్ చేస్తుంది అంటే ఇది మనకి అనవసరం కాబట్టి మెచ్యూరిటీ స్టేజ్ అంటే ఏదైతే యూకారియోట్స్ లో ఒకసారి అంటే మెచ్యూర్ ఆర్ ప్రాసెస్డ్ డిఎన్ఏ అంటే ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయి ఎక్కడికి ఎక్కడ జరుగుతుంది అంతా కూడా న్యూక్లియస్ జరుగుతుంది యూకారియోట్స్ లో న్యూక్లియస్ నుంచి సైటోప్లాజం లోకి రిలీజ్ అయ్యే టైంలో ఏమవుతుందంటే ఈ ఎక్సాన్స్ అనే ఉంటాయి ఇంటరప్టెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అయిపోవడం జరుగుతుంది మెచ్యూర్డ్ ఆర్ఎన్ఏ. సో మెచ్యూర్డ్ ఆర్ఎన్ఏకి వచ్చిన తర్వాత అంటే ప్రాసెస్డ్ ఆర్ఎన్ఏ కన్వర్ట్ అయిన తర్వాత ఏవైతే జీన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి ఎంఆర్ఎన్ఏ పైన వాటి మనం ఎక్సాన్స్ అంటాము. ద ఎక్సాన్స్ ఆర్ ఇంటరప్టెడ్ బై ఇంట్రాన్స్ మధ్యలో మనకి ఏమవుతాయి ఇంట్రాన్స్ ఉంటాయి. ఇంట్రాన్స్ ఆర్ ఇంటర్వెనింగ్ సీక్వెన్సెస్ డు నాట్ అపియర్ ఇన్ మెచ్యూర్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఆర్ఎన్ఏ. ఇంట్రాన్స్ ఏవైతున్నాయో అవి మెచ్యూర్డ్ ఆర్ఎన్ఏలో ఎందుకంటే రిమూవ్ అయిపోతున్నాయి కాబట్టి. సో ఏదైతే మనకి ట్రాన్స్క్రిప్షన్ జరిగి డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయిందో ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయిన తర్వాత దీన్ని మనం కోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని అమైనో యాసిడ్ ని ఇండికేట్ చేస్తాయి ఇట్లా జీన్ ఇండికేట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇండికేట్ చేయవు. ఏవైతే ఇండికేట్ చేయవు ఇండికేట్ చేయలేనటువంటి వాటిని మనం ఏమంటే ఇంట్రాన్స్ అంటాము.
ఏవైతే ఇండికేట్ చేస్తే కోడింగ్ సీక్వెన్స్ లో ఉంటాయి వాటిని మనం ఏంటంటే ఎక్సాన్స్ అంటాము. అయితే ఇక్కడ మనకి ఇంట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ అయిపోయి మళ్ళీ అవుతాయి, ఇవన్నీ కూడా ఒక మళ్ళీ ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత దాన్ని మనం మెచ్యూర్డ్ ఆర్ఎన్ఏ అంటాం. ఈ మెచ్యూర్డ్ ఆర్ఎన్ఏ ఓన్లీ ఎక్సాన్స్ మాత్రమే ఉంటే ఇంట్రాన్స్ అనేవి ఉండవు. ఇది మెయిన్ ఇక్కడ చెప్పింది ఇంట్రాన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ద స్ప్లిట్ జీన్స్ అరేంజ్డ్ ఫర్దర్ కాంప్లికేట్స్ ద డిఫైనింగ్ ఆఫ్ ఎ జీన్ ఇన్ టర్మ్ ఆఫ్ ఎ డిఎన్ఏ సెగ్మెంట్స్. సో డిఎన్ఏ సెగ్మెంట్ ఇలా స్ప్లిట్ జీన్స్ అయితే మాత్రం అరేంజ్ ఉంటాయి. ఇలా స్ప్లిట్ జీన్స్ అరేంజ్ అవడం లేకపోతే స్ప్లిట్ అవుతుంటుంది, స్ప్లిట్ అయ్యి మనకి యాడ్ అవడం జరుగుతుంది. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ప్రొమోటర్. దేని మీద డిపెండ్ అవుతుంది ఇన్హెరిటెన్స్ అండ్ క్యారెక్టర్ అంటే ఏదైతే ప్రమోట్ చేస్తుందో ట్రాన్స్క్రిప్షన్ ప్రమోటర్ మీద అండ్ రెగ్యులేటర్, రెగ్యులేటర్ మీద ప్రమోటర్ మీద డిపెండ్ అవుతుంది సీక్వెన్స్ ఆఫ్ ఎ స్ట్రక్చరల్ జీన్. ఆ స్ట్రక్చరల్ జీన్ ఏ విధంగా ఫామ్ అవ్వాలి, ఎలా ఫామ్ అవ్వాలి, ఏమవుతుంది, ఇనిషియేట్ చేసేది ప్రమోటర్, రెగ్యులేట్ చేసేది అంటే మొత్తం సీక్వెన్స్ ఏ విధంగా ఫామ్ అవ్వాలన్నది కూడా రెగ్యులేటరీ మీద డిపెండ్ అవుతుంది. అండ్ సమ్ టైమ్స్ ద రెగ్యులేటరీ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్సో లూజ్లీ డిఫైన్డ్ యాజ్ రెగ్యులేటరీ జీన్. రెగ్యులేటరీ సీక్వెన్సెస్ కొన్నిసార్లు అవుతుంది రెగ్యులర్ జీన్ కింద కూడా ఉండడం జరుగుతుంది. ఈవెన్ త్రూ ది సీక్వెన్సెస్ డు నాట్ కోడ్ ఫర్ ఎనీ ఆర్ఎన్ఏ ఆర్ ప్రోటీన్. సో ఇటువంటివన్నీ కూడా ఏవైతే ఎటువంటి ఆర్ఎన్ఏని కానీ ప్రోటీన్ కానీ సీక్వెన్స్ అనేవి కోడ్ చేయవని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మనకి టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఏంటో మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.